నమస్కారం. మహాభారతంలో అనేక సార్లు కులాంతర వివాహాలు జరిగాయి. ఈనాడు కులాంతర వివాహాలు చేయడానికి ఎందుకో సమాజంలో ఉన్నటువంటి హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. మహాభారతంలోనే అనేక సార్లు కులాంతర వివాహాలు జరిగాయి. నేను ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈనాడు కులాంతరంగా ఎవరైనా సరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత గొడవ అవుతుందో మీకు తెలుసు. ఎవరైనా ప్రేమించుకున్న వాళ్ళను కొట్టి చంపేస్తున్నారు. అమృత వెనిల కథ మనకు తెలుసు. అంతేకాకుండా ఇంకెన్నో కథలు ఉన్నాయి. ఎందుకు చంపుతున్నారు అంటే దానికి చెప్పే నాదుడే లేడు. వాళ్ళకి తగిన ఈడు, జోడు, చదువు అన్నీ ఉన్నా సరే మా కులం కాదు కనుక మీరు చేసుకోకూడదు అని అడ్డగించి చంపిన సందర్భాలు ఎన్నో మనం చూస్తాం. అయితే మరి మహాభారతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు. రండి, వారిని గురించి నేను మీకు పరిచయం చేస్తాను. 157వ పేజీలో శ్రీ మహాభారతంలో ఇక్కడ భీముడు హిడింబ అనబడినటువంటి ఒక రాక్షస జాతికి చెందినటువంటి ఒక స్త్రీ ఈమెను మరి పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టింది. చూడండి, మీ వెంట వచ్చిన హిడింబ పతివ్రత, ఈమె పేరు నేటి నుండి కమలపాలిక. ఈమెను భీముడు వివాహం ఆడవలను. ఈమెకు భీముని వలన పుత్రుడు కలుగును. అతడు మీకు ఆపదలందు సాయం చేయగలడు అంటూ ఇక్కడ చెబుతున్నాడు. మీరు ఎక్కడ పైనుంచి సెకండ్ పేరాలో కనుక చదివినాను నేను చూస్తే ఇక్కడ మీకు కనబడుతుంది. అట్లని చెప్పిన వ్యాసుడు అంతర్ధానమైనాడు. భీముడు హిడింబను భార్యగా స్వీకరించాడు. ఆమెకు పుత్రుడు కలుగు వరకు ఆమెతో ఉన్నట్లు తదుపరి ఆమెను వదిలేయినట్లును నియమం ఏర్పరిచినాడు. భీముడు కమలపాలిక పగలంతయు అడవులందు కొండలందు విహరించినారు. రాత్రులు పాండవుల వద్ద ఉండి వారిని రక్షించినారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆమె తర్వాత పిల్లను కూడా కన్నది. ఇక్కడ 4వ పేరలో చూడండి. అట్లు కొంతకాలం గడిచినది. కమలపాలికి సద్యో గర్భం కలిగి పుత్రుడిని కన్నది. అతని ముఖం భయంకరంగా ఉన్నది. ఇదంతా మనం చూస్తాం. అతడు కొడుకు పుట్టాడు. అతని పేరు ఘటోత్గచుడు. పాండవులకు పెద్ద కొడుకు. వారు అతన్ని గారాభం చేశారు. ఇది జరిగిందండి. అంటే ఒక రాక్షస పిల్లకు, భీమునికి, ఒక మానవ జాతికి అనుకోండి కథలో పుట్టిన సంతానం కూడా ఉంది. అతడే ఘటోత్గచుడు. ఇక్కడ వివాహం జరిగింది. ఇది ఏంటిదంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగింది. ఇంకా చూద్దాం రండి. హిడింబకు పెళ్లి చేసినాడు. రాక్షస జాతిలో వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి సంస్కరించుట వ్యాసుని యొక్క సంకల్పం. ఇది వ్యాసుడు ఇట్లా అనుకొని రాసిన కథ. ఇది నిజంగానే ఈ కథ అనే వాళ్ళు వాస్తవం అనుకొని నమ్మితే కూడా ఇందులో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనేది ఉంది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగింది. ఈ రోజు మనం కులాంతర మతాంతర వివాహంను గురించి ఆలోచించున్నాం. 2వ పేర చదువుతున్నాం. అతడు ఆనాడు వ్యాసుడు జాత్యాంతర వివాహం గురించి ఆలోచించి ఆచరించి చూపినాడు. అందుకు అతడు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడో ఊహించవలసినదే. ఏమండి, ఇది పరిస్థితి. ఇక్కడ ఈ పేరాలో లాస్ట్లో చూడండి, చూస్తే నరభక్షకుని అంతము హిడింబ వివాహం ద్వారా సంస్కారము అని ఇక్కడ రాస్తాడు. ఇక్కడ మనం విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కులాంతర వివాహం జరిగింది. లాస్ట్ పేరాలు ఒకసారి చూడండి. అట్టి సమయమున వ్యాసుడు రంగప్రవేశం చేసినాడు. హిడింబ పేరు మార్చినాడు. కమలపాలిగా నామకరణం చేసినాడు. ఒక కొత్త వివాహ పద్ధతిని ప్రవేశపెట్టాడు. పుత్రుడు కలుగునంత మటుకే భర్త భార్యను ఉంచుకొను. ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే వీరి యొక్క సందర్భంలో పుత్రుడు కలిగేంత వరకే వీరు భార్య భర్తల సంబంధం కలిగి ఉంటారట. తర్వాత భార్యను వదిలిపెట్టేస్తారట. ఇది చెప్తున్నాడు. సరే, అదేదేమైనా కులాంతర వివాహం అనేది ఇక్కడ ఉంది. భీమునికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క అమ్మాయికి, హిడింబ అనబడినటువంటి అమ్మాయికి పెళ్లి అయింది. తర్వాత ఆమెకు కమలపాలికగా పేరు పెట్టారు. ఇది విషయం కనుక కులాంతర వివాహం మరి మహాభారతంలో ఒకే అయినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, ఈనాడున్న సమాజంలో ఒక కులానికి పిల్లనివ్వడం, పిల్లగాన్ని చేసుకోవడం అనేది ఎందుకు ఇబ్బంది అవుతుంది? హిందువులారా ఒకసారి ఆలోచించండి. దీనిని ఆలోచిస్తే సమాజము బాగుపడుతుంది. అంతే తప్ప బైబిల్ కులము మతము లేకుండా అందరిని గౌరవించి ప్రేమించి ఒక కుటుంబంగా చేస్తూ ఉంటే బైబిల్ని ద్వేషించేటువంటి మతోన్మాతులు ఈనాడు బయలుదేరారు. ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి మహాభారతం చదవండి, చదివి అర్థం చేసుకోండి అందులో ఏమున్నాయి విషయాలు అనేవి. అంతేకాక ఎవడో చెప్పింది దుమ్మెత్తి పోసింది బురదల్ని మాటలు పట్టించుకోకండి. అంతేకాకుండా సత్యం ఏదో గ్రహించండి. సత్య గ్రంథం బైబిల్ గ్రంథమే, అది వాస్తవాల గ్రంథం. అది ఇది కల్పనా కథలు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు 33 కోట్ల దేవతలు కాదు. వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వాళ్ళ ప్రాంతం ఏది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇవి వివరాలు ఏవి లేవు. యేసుప్రభుల వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు, నరోతారం ఎత్తాడు 2000 సంవత్సరాల క్రితం. అంతకుముందే ఉన్నాడు ఆయన. కన్యమరి జన్మించి 33 ఏళ్ళు ఈ లోకం నుండి చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు, త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు, ఆయన పంపించాడు. కాబట్టి మరి ఇంత క్లారిటీగా 33 కోట్ల దేవతల గురించి ఎవరైనా చెప్పగలరా? మరి యేసుప్రభు ఎక్కడ పుట్టిందంటే ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, బెత్లెహేంలో జన్మించాడు, నజరేతులో పెరిగాడు. ఇవన్నీ వివరాలు యేసుప్రభుని గురించిన సాక్ష్యాలు. మరి మిగతా 33 కోట్ల దేవతల గురించి ఇంత క్లియర్గా ఎందుకు లేవు? కనుక దీనికి జవాబు చెప్పండి. మీరు ఎవరైనా ఇది మీకు అభ్యంతరకరం అనిపిస్తే వీటికి జవాబులు చెప్పండి, లేదంటే ఇది సత్యం అని తెలుసుకోండి, రక్షింపబడండి. మానవుని యొక్క జన్మకర్మ పాపములను తొలగించడానికి యేసుప్రభు సిలువలో బలయ్యాడు. తన రక్తం ద్వారానే మనుషులకు పాప విమోచన జరుగుతుంది, ఇక వేరే మార్గం లేదు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షింపబడతారు. ఇంకా అనేక విషయాలు నేను మీ ముందుకు ఇలాంటివి తీసుకురాబోతున్నాను. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ తెలియజేయండి. మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, వీడియోను పరిచయం చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను అనేకం తీసుకురాబోతున్నాను. ఈ యొక్క హిందూ గ్రంథాలలో నుంచి, ముఖ్యంగా మహాభారతంలో నుంచి, వేదాల నుంచి, భగవద్గీత, రామాయణం, భాగవతం, గరుడ పురాణం, ఇంకా ఉన్న గ్రంథాలన్నింటి నుంచి నేను కానీ ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతున్నాను. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సత్యమేవ జయతే.